శుభోదయం పిల్లలు. నిన్నటి క్లాసులో మనం వర్ణమాల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వర్ణమాలను బోర్డుపై రాస్తాను, చూడండి. మరికొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. వర్ణమాల. వర్ణమాలలో మొదటిగా చెప్పుకుంది ఏంటమ్మా? అచ్చులు. అచ్చులు ఆ ఈ అరు. అరు జాగ్రత్తగా రాసేటప్పుడు చూడండి. అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. వీటిని చదివేటప్పుడు అని వరుసగా గబగబా చదవడం కాదు, ఒక్కొక్క అక్షరాన్ని పలికే విధానం జాగ్రత్తగా గమనిస్తూ చదవండి. దీన్ని ఆ ఇది ఆ ఈ ఊ అరు అరు. ఒకటి హ్రస్వము అంటే పొట్టిగా పలికేది. ఆ దీర్ఘాక్షర పదము, దీర్ఘాక్షరం ఆ. ఇది హ్రస్వము దీర్ఘము అంటే పొట్టిగా పలికేవి, సాగదీసి పలికే అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. ఆ నుంచి అలా వరకు వీటిని ఏమన్నాము? అచ్చులు. హల్లులు. అచ్చులు 16 కదమ్మా, హల్లులు 36. క ఖ గ ఘ. ఈ న్యా చ ఛ జ ఝ. ఇని చూడండి, ఘ ఝ. ఈ ఘ అనే అక్షరం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, తలకట్టు దూరంగా ఇవ్వాలి, ఈ ఒత్తిడి ఇక్కడ ఇలా పెట్టాలి. అలానే ఝ అనే అక్షరాన్ని ర అనే అక్షరం రాసి దానికి రెండు కొమ్ములు మధ్యలో పెట్టాలి. రాసేటప్పుడు తప్పులు లేకుండా రాయాలి, ఘ ఝ. సరేనా? అలానే మా రాసేటప్పుడు సున్నా చిన్నది రాయాలి. ఇది వరుస క్రమంలో రాయాలి అంటే క చ ట త ప అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలాగమ్మా? ఏ లైన్ కూడా మిస్ అవ్వకుండా మనం రాయాలి అంటే క చ ట త ప క చ ట త ప అనేది గుర్తుపెట్టుకుంటే వరుస క్రమంలో అన్ని లైన్లు వస్తాయి. నెక్స్ట్ యా. యాకి పెద్ద సున్నా చూడండి. ఇప్పుడు మాకి చిన్న సున్నా పెట్టామా, ఇక్కడ యాకి పెద్ద సున్నా పెట్టాలి. యా ర ల వ సే ష స హ అడ అక్ష పండి. కచ్చకతప అనేవి మొన్న చెప్పుకున్నాం గుర్తుందమ్మా, పరుషములు. గజడదబ అనేవి సర్వములు. మొత్తం అక్షరాలన్నీ హల్లులు 36, అచ్చులు 16, హల్లులు 36, మొత్తం 52 అక్షరాలు. ఈ 52 అక్షరాలను ఉపయోగిస్తూ ఈరోజు కొన్ని పదాలు రాస్తాను, చూడండి. మొదటిగా ఆ. లా ఇది చూడండి, లా ఆ లా అలా. అలా అనే పదం రాయడం వచ్చిందమ్మా చూడండి. అంటే మీరు అచ్చులు హల్లులు బాగా ప్రాక్టీస్ చేస్తే రెండు అక్షర పదాలు మూడు అక్షర పదాలు తప్పు లేకుండా ఫస్ట్ రాయగలుగుతారు. అలానే ఆ ట
ఇది చూడండి ఇది ఆ ల అల ఇది ఏంటిది దీని మనం ఆ జోతమా ఆ చదవాల ఆ జోతే అట అవుతుంది అట కాదు కదా ఇది ఆట 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 సాగదీసిది హ్రస్వము పొట్టిగా పలకాలి ఇది దీర్ఘాక్షరము దీర్ఘాక్షరం అంటే సాగదీసి పలకాలి ఎప్పుడైతే మనం పొట్టిగాను సాగదీసి పలుకుతామో అప్పుడు పదాలు తప్పు లేకుండా రాయగలుగుతాం జాగ్రత్తగా వర్ణమాలలోని అక్షరాలు ముఖ్యంగా ఆనిత్యహ వరకు వచ్చే అక్షరాలను హ్రస్వాక్షరాన్ని ఎలా పలకాలి దీర్ఘాక్షరాన్ని ఎలా పలకాలో నేర్చుకుంటేనే మనం పదాలు తప్పు లేకుండా రాయగలుగుతాము ఉదాహరణకి అ ల అల ఇది ఆట ఆట అలానే ఈ ల ఇల ఇదేంటి దీర్ఘం ఈ ఈగా ఇగా కాదు ఈగా ఇది ఇల ఇల ఈగా చూడండి ఇది హ్రస్వము ఇది దీర్ఘము దీన్ని ఎలా పలుకుతున్నాను ఇ ల ఇల ఈగా ఈగా అలానే ఓ ఉమా చూడండి ఊ ఇక్కడ ఉంది మా మా అనే అక్షరం రాసేటప్పుడు సున్నా చిన్నగా రాయాలి ఉమా అలానే ఊడా ఊడా కాదు అమ్మాయి కాదు ఊడా ఊడా అని చెప్పేటప్పుడు మనం దీర్ఘాక్షరాన్ని ఇది రాయాలి ఊడా అలానే అరు అరుల మీద పదాలు మనం గుణితాలు నేర్చుకున్నప్పుడు వాటితో పదాలు వస్తాయి ఇప్పుడు అరవలు కాకుండా ఏ నెక్స్ట్ ఏ తీసుకుందా ఏ ఏ ఐ ఏ డా మా ఏడమ చూడండి ఏ ఎక్కడ ఉంది ఏ డా మా ఎడమ ఇదేంటది దీర్ఘాక్షరం ఏ అనేది హ్రస్వాక్షరము ఏ డ మా ఎడమ ఏ డ వ ఏడవ ఏడవ చూడండి అచ్చులు హల్లులు అక్షరాలు మాత్రమే ఉపయోగించి పదాలు రాయడం జరుగుతుంది గమనించాలి మీరు ఇక్కడ అలాగే ఐ ద వ ఐదవ మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా ఆ ల అల ఆట ఆట ఈ ల ఇల ఈ ల ఇల ఈగా ఈగా ఉమా ఉమా ఊడ అలానే ఏ డ మా ఎడమ ఏడవ ఏడవ ఐదవ ఐదవ అలానే ఇంకా ఓ ఓ ఓ ఒక ఓ హ్రస్వం ఓ క ఒక ఇదేంటిది దీర్ఘాక్షరం ఓడ ఔరా చూడండమ్మా హ్రస్వము ఓ క ఒక ఓ దీర్ఘం సాగదీయాలి ఎక్కువసేపు సాగదీస్తేనే మనం తప్పు లేకుండా రాయడం పలకడం వస్తుంది ఓడ ఔరా ఔరా ఇక్కడ ఆకి సున్నా పెడితే అం అహా ఇవి గుణింతాలు నేర్చుకున్నప్పుడు ఈ రెండింటితో కలిపి పదాలు నేర్చుకుంటాం అలాగే అరు అరులు అమ్మహ కూడా ఈ నాలుగు అక్షరాల మీద పదాలు మనకి గుణింతపు గుర్తులు నేర్చుకున్న తర్వాత వాటితో పదాలు నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా హ్రస్వము అంటే పొట్టిగా పలకాలి తేడా ఇక్కడ మీరు బాగా గమనించి హ్రస్వము ఆ దీర్ఘము ఆ ఈ
సున్నా ఆది విసర్గ అహ అలాగే హల్లులు ఇది క ఇది ఖ ఖ ఇది అల్ప ప్రాణము కానిటమ అల్ప ప్రాణము అల్ప ప్రాణం అంటే చిన్న ప్రాణం అంటే తక్కువ గాలి వదిలి పరికేది క తర్వాత ఖ ఖ అంటే మహా ప్రాణం అంటే ఎక్కువ గాలి వదిలేది గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అణ త ఠ ద ఢ న ప ఫ బ భ మ య ఇక్కడ మాకి సున్నా చిన్నది పెట్టి రాయాలి యాకి సున్నా పెద్దది పెట్టాలి య ర ల వ से शा सा हा अला अक्षा बडीरा ఇప్పుడు వర్ణమాలలోని అక్షరాలతో పదాలు నేర్చుకున్నాం కదా రెండవ విషయం ఏంటంటే అచ్చురైనటువంటి ఆ నుంచి అహ వరకు వచ్చే 16 అక్షరాలకు గుర్తులు వస్తాయమ్మా ఇప్పుడు వర్ణమాలలోని అక్షరాలతో పదాలు మాత్రమే కాదు కదా మనం మాట్లాడే పదాలను మాత్రం రాసేవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఏంటంటే ముందుగా మనకి వర్ణమాలలోని అక్షరాలు బాగా వచ్చి ఉండాలి వర్ణమాలలోని అక్షరాలు బాగా రావాలి రెండవది గుణింతాలు గుణింతాలు అంటే ఇక్కడ ఆ నుంచి అహ వరకు వచ్చే అక్షరాలకు గుర్తులు ఉంటాయి ఆ గుర్తు గురించి నేను చెప్తాను మూడవది ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాలు నాలుగవది సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరాలు మనము తెలుగు భాషని మాట్లాడడం కానీ రాయడం కానీ తప్పు లేకుండా రావాలి అంటే మనకి ముఖ్యంగా వర్ణమాలలోని అక్షరాలు ఏదైనా సరే చక్కగా ఉన్నది ఉన్నట్టుగా పలకడం రావాలి ఫస్ట్ రెండవది గుణింతాలు రావాలి గుణింతాలు అంటే ఇప్పుడు చెప్పుకున్నా చూడండి అచ్చులు ఆ నుంచి అహ వరకు వచ్చే అక్షరం 16 అక్షరాలకి కూడా గుర్తులు ఉంటాయి ఆ గుర్తులను ఉపయోగించి ఈ హల్లులకి పెట్టి రాయాలన్నమాట అది రెండో విషయం నేను మళ్ళీ చెప్తాను మీకు అలానే ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరం అంటే ద్విత్వ అంటే రెండు అంటే రెండు అక్షరాల కలయిక రెండు అక్షరాల కలయిక అంటే ఒక హల్లునకు అదే హల్లు యొక్క ఒత్తు చేర్చి రాస్తే ద్విత్వం అవుతుంది ఆ టాపిక్ కూడా మనకి రావాలి అలానే సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లునకు వేరే హల్లు యొక్క అంటే ఉదాహరణకు కానే అక్షరం తీసుకుంటే దానికి ఏదైనా ఒక అక్షరం యొక్క ఒత్తుని చేస్తే సంయుక్తం అవుతుంది ఈ నాలుగు విషయాలు మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే తప్పులు లేకుండా తెలుగు రాయడం వస్తుంది అయితే ఇప్పుడు వర్ణమాలలోనే అక్షరాలతో పదాలు నేర్చుకున్నాం కదా రెండవది గుర్తులు ఏంటమ్మా రెండవది గుర్తులు వర్ణమాల అయ్యింది రెండవది గుర్తులు గుర్తులు వస్తేనే మనకి గుణింతాలు వస్తాయి ఏంటి గుర్తులు అంటే చూడండి అచ్చులకు అచ్చులకు గుర్తులు ఉంటాయి అంటే అచ్చులు అంటే ఆనిజావతు కదా అచ్చులు అచ్చులు ఏంటి ఆ ఈ తలకట్టు ఆ దీర్ఘము
దీర్ఘము కదా ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చూడండి ఆ అనేది హ్రస్వము అని చెప్పుకుంటే పొట్టిగా పలికింది ఆ అంటే దీర్ఘము అన్నాం కదా అంటే దీర్ఘం అంటే సాగదీసి పలికే అక్షరం ఈ సాగదీసి పలికే అక్షరాన్ని జాగ్రత్తగా పలకాలి ఏ ఆ దీర్ఘము అంటారు ఏటమ్మా ఆ అంటే ఇది దీర్ఘాక్షరం దీర్ఘాక్షరాన్ని యొక్క గుర్తు దీర్ఘము ఈ గుడి దీర్ఘము ఓ కొమ్ము ఓ కొమ్ము దీర్ఘము మళ్ళీ దీర్ఘము అని వచ్చింది చూడండి గుడి దీర్ఘము ఇది గుడి గుడి దీర్ఘము ఓ కొమ్ము దీర్ఘము అరు వట్రసుడి అరు వట్రసుడి దీర్ఘము ఏ యత్వము ఏ ఏత్వము ఐ ఐత్వము ఓ వత్వము ఓత్వము ఔ ఔత్వము అం సున్నా అహ విసర్గ చూడండిమ్మా మళ్ళీ ఒకసారి ఆ తలకట్టు ఆ దీర్ఘము ఇక్కడ గమనించండి మళ్ళీ ఒకసారి మనం ఆ నుంచి అహ వరకు వచ్చే అక్షరాలు హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు అన్నాం కదా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం ఏదైనా పదం రాసేటప్పుడు దీర్ఘం తీసి పలకకుండా రాస్తే తప్పు రాయడం జరుగుతుంది చూడండి ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఊ కొమ్ము షార్ట్ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము అరు వట్రసుడి అరు వట్రసుడి దీర్ఘము ఏ యత్వము ఏత్వము ఐ ఐత్వము ఓ వత్వము ఓత్వము ఔ ఔత్వము అం సున్నా అహ విసర్గ నేను చెప్పేవన్నీ కూడా నోట్బుక్లో రాయనమ్మా ఇప్పుడు ఆంచహ వరకు వచ్చే అక్షరాలకు గుర్తులు నేర్చుకున్నాం కదా ఈ గుర్తుల సహాయంతోనే హల్లులకు ఉపయోగిస్తే గుణితాలు వస్తాయి రెండో విషయం ఏంటి మొదటిది వర్ణమాల నేర్చుకున్నాం కదా రెండో విషయం గుర్తులు ఇప్పుడు రాశాం కదా మరి వాటినే గుర్తులు అంటారు గుర్తులు చూడండి ఆ తలకట్టు ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఓ కొమ్ము ఓ కొమ్ము దీర్ఘము అరు వట్రసుడి అరు వట్రసుడి దీర్ఘము ఏ యత్వము ఏ ఏత్వము ఐ ఐత్వము ఓ వత్వము ఓ ఓత్వము ఔ ఔత్వము అం సున్నా అహ విసర్గ ఇవి కదమ్మా వీటిని అచ్చుల యొక్క గుర్తులు అంటాం మరి ఈ అచ్చుల యొక్క గుర్తులను దేనికి ఉపయోగించాలి హల్లులు హల్లులు అంటే హల్లులకి ఉపయోగించాలి హల్లులు అంటే మనం చెప్పుకున్నాం కదా ఏంటి హల్లులు 36 కా నుండి బండీరా వరకు వచ్చే అక్షరాలను హల్లులు అంటాం కదా ఈ కా నుంచి బండీరా వరకు వచ్చే అక్షరాలు ఏదైనా ఒక హల్లును తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కా అనే అక్షరం తీసుకుందాం మొదటి హల్లు ఏంటమ్మా కా హల్లుల్లో మొదటిది కా తీసుకుందాం ఏ ఈ హల్లులపై వచ్చే అచ్చులు యొక్క గుర్తులు వాచి పెడితే కా ఇక్కడ అదే కాకి ఇది ఆ యొక్క గుర్తు ఏంటమ్మా దీర్ఘము కాకి దీర్ఘము కాకి దీర్ఘం ఇస్తే కా దీర్ఘం తీయాలి ఇది కా ఇది కా అలానే కాకి గుడిస్తే కి కాకి గుడి ఎదురిస్తే కి కాకి కొమ్ము కు కాకి
తొమ్మిదిగమకు దీర్ఘాక్షరాలు మాత్రం జాగ్రత్తగా పలకాలి క కి కు వీటిని క్షుణ్ణంగా నేర్చుకోకపోతే రాసేటప్పుడు తప్పులు వస్తాయి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సింది దీర్ఘాక్షరాలు కు కురు కృ అలాగే యత్వం తగి యత్వం ఇస్తే కె ఇప్పుడు కానే అక్షరము దానికి ఎవరి యొక్క గుర్తుని కలుపుతున్నావు ఏ యొక్క గుర్తు చూడండి ఏ యొక్క గుర్తు ఏంటి యత్వం ఇదేంటి క క ఏ కె ప్రతి అక్షరం అలాగే చూడండి క తలకట్టు క క క చివరి భాగం ఏంటి కా పలుకుతున్నాము ఆ పలుకుతున్నాము రెండో చూడండి నేను పలికే అక్షరంలో రెండు శబ్దాలు వినిపిస్తాయి చూడండి కాను దాని యొక్క గుర్తు ఎవరైతే ఉన్నారో ఆ అక్షరం కూడా శబ్దం వినిపిస్తా చూడండి కాకి దీర్ఘం ఇచ్చారు అవునా కాకి దీర్ఘం ఇస్తే ఏమైంది కా అలాగే కాకి గుడిచ్చాం కాకి గుడిస్తే కా అనే శబ్దము ఈ అనే శబ్దం వస్తా చూడండి కాకి గుడిస్తే కి కి ఈ కి ఈ అలానే కాకి గుడిదీర్ఘం గుడిదీర్ఘం అంటే ఎవరి యొక్క గుర్తు ఈ యొక్క గుర్తు కాకి గుడిదీర్ఘం ఇస్తే కి అంటే కాను ఈను కి అలాగే కాకి కొమ్మిస్తే కు కు కాకి ఊ యొక్క గుర్తు కు కాకి కొమ్మిదీర్ఘం ఇస్తే కు కా ఊ కు కాకి వట్రసుడి క్రు కాకి వట్రసుడి దీర్ఘము క్రు కాకి ఎక్కము కే కాకి ఏకము కే కాకి ఐకము కై ఐ కాకి ఐకము కై కాకి వత్వము ఓ ఓ యొక్క గుర్తు ఓ కాకి వత్వము కో కో కాను ఓను శబ్దం వినిపిస్తుందా జాగ్రత్తగా చూడండి అలానే కాకి ఓత్వము ఓ కాకి ఓత్వము కో కాకి ఔత్వము కౌ ఔ ఔ యొక్క గుర్తు కౌ కాకి ఔత్వము కౌ అలానే కాకి సున్నా ఇక్కడ ఆకి సున్నా అం లాగే కాకి సున్నా కం ఆకి నిసర్గ కాకి విసర్గ కహ కాకి సున్నా కం అం కాకి విసర్గ కహ అహ ప్రతిదీ కూడా మనం ఏ హల్లు అయితే తీసుకున్నామో ప్రతి హల్లుకి అచ్చు యొక్క 16 గుర్తులు కలిపి రాస్తే అదే గుణింతము ఏంటవుతుందమ్మా ఇది గుణింతము ఏంటి హల్లుకి అచ్చు యొక్క గుర్తుని కలిపి రాస్తే వచ్చేదే గుణింతము అర్థమైందమ్మా కానీ మీరు వినడం కాదు ప్రాక్టీస్ చేయాలి సాధన చేస్తేనే చక్కగా రాయగలుగుతారు ఇక్కడ తేడాను గమనించండి దీన్ని కాకి కుకు అని పలుకుతూ వెళ్ళిపోతే మీరు తప్పులు తప్పులు వస్తాయి రాసేటప్పుడు తప్పు లేకుండా రాయాలి అంటే మీరు చేయాల్సింది హ్రస్వము దీర్ఘము హ్రస్వము దీర్ఘము హ్రస్వము దీర్ఘము అంటే పొట్టిగాను సాగదీసి పొట్టిగాను సాగదీసి పలకాలన్నమాట కా కా కి కి కు కు ఎప్పుడైతే వేరియేషన్ చూపిస్తామో అప్పుడే పదాలు రాసేటప్పుడు తప్పు లేకుండా రాయగలుగుతాం మళ్ళీ రేపటి క్లాసులోని మిగిలిన విషయాలు గురింతాలతో వచ్చే పదాలతో మీ ముందు ఉంటాను రేపు ఇప్పటి వరకు ఇచ్చినవి బాగా ప్రాక్టీస్ చేయండి సరేనా